రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ ఎత్తు పెరగడం వల్ల ఇండ్లతో పాటు జీవనోపాధి నష్టపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల భూమక్క అనే వృద్ధురాలు గత 40 సంవత్సరాలుగా హోటల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తుంది. 2 సంవత్సరాల క్రితం నూతన ఇల్లు కట్టుకోగా డ్రైనేజీ ఎత్తు పెరగడంతో షట్టర్తో పాటు జీవనోపాధి కోల్పోతున్నామని అన్నారు. డ్రైనేజీ ఎత్తు తగ్గించకపోతే తమకు చావే శరణ్యమని రోధించింది. సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి డ్రైనేజీ ఎత్తు తగ్గించాలని కోరారు. మా బతికే దీంతో గడ్డర్ చేయబట్టి గడ్డర్ ఉపయోగపడుతుంది, కానీ మాకు ఇల్లుకు దెబ్బచ్చేటట్టు ఉండదు. చేసుకుంటేనే బతం లేకుండా లేదు. మేము 40 సంవత్సరాల నుంచి ఇదే దొంగ మీద మేము బతున్నాం. ఇంకో పని లేదు. గటేరు గటేరు ఎత్తు అంటే లేబుల్ కత్తికుంటే అది వేరు ఉంటుంది. అంత మాకు కావాల్సింది సెటర్ లేబుల్కి. ఇక ఇంతకన్నా ఎక్కువ కోరుకుంటలేదు నేను. గటేరు ఎత్తు వెదుగుట్లనే మా జీవనోపరం కూలిపోతుంది. అధికారులు కొంత దీన్ని చర్య తీసుకోవాలి.